రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ పంచాయతీరాజ్ మొత్తం ఇక్కడ సమావేశమై ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీల సదస్సులు నిర్వహించాలని చెప్పి మన అధ్యక్షులు అన్న చిప్పుల సత్యనారాయణ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటి సదస్సును మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు సర్పంచులకు ఎంపీటీసీల కొట్లాటలు అని సమస్య ఇక్కడ అన్న మాట్లాడేంటంటే కొట్లాటలు ఏం లేవు. ఇక్కడ ఉన్నటువంటి మెంటపల్లి పురుషోత్తం రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం కన్వీనర్ అన్న మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఎంపీటీసీని కూడా డబ్బులు అడగకుండా మొత్తం ఖర్చు తానే భరించి మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీటీసీల సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సుకు దాదాపు మా జిల్లాలో ఉన్నటువంటి సగం మంది ఎంపీటీసీలు హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ఇక్కడ మన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు అన్నకు సన్నిహితంగా ఉంటాడు. మన చింపుల సత్యనారాయణ రెడ్డి అన్న పురుషోత్తమ ఇద్దరు కలిసి ఈ ఆనరోరియం విషయంలో కూడా లాబింగ్ చేసి ఆ ఆనరోరియం సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు అన్న తెలంగాణ పంచాయతీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ పంచాయతీ సర్పంచుల సంఘం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. వేదిక నాకంటే ఇచ్చిన అభ్యర్థనకు మరి తెలంగాణ పంచాయతీ ఛాంబర్ అధ్యక్షులు మాకు ఈ వ్యవస్థకు దారి చూపినటువంటి గురువు సత్యనారాయణ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు అశోక్ అన్న గారికి, మరి మాతోటి ఈ పంచాయతీ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ గారికి, వేదిక నలకరించిన అందరికీ, ఎందుకంటే సమయం అతీతమైంది, ఆకలి ఇప్పైతుంది, ధ్యాసంత అడుగుతుంది, నేను అన్నతో నా మాటిమాటికి అడుగుతున్నా భోజనం చేసినాక మాట్లాడదామని అన్న ఏంటంటే భోజనం చేసినాక దాన్ని ఇష్టపడి మాట్లాడదామన్నారు. ఒకటే అంశం వచ్చిన ఎంపీటీసీలందరికీ స్వాగతం చెప్తూ ఎంపీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు జడ్పీటీసీలు ఎంపీబీలు అనే వర్గాలుగా విడిపోయి మనం బలహీన పడుతున్నాం అనేది మా ఉద్దేశం. ఎప్పుడైతే స్థానిక ప్రభుత్వ ప్రతినిధులుగా మనందరం మమేకమై ఏకమై ఒక యూనియన్ కిందకి వచ్చినట్లయితే మన బలం పెరుగుతుంది. మన బలం పెరిగితే స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారాలు కానీ విధులు కానీ మనకు సంబంధించినటువంటి అన్ని మరి అనుకూలత ఏర్పడడానికి మనకు ఒక ఐకమత్యం కావాలి అనేది నా యొక్క ఉద్దేశం. దానికి చాలామంది ఎంపీటీసీ సర్పంచ్ అంటే ఏదో శత్రుతులుగా చూస్తుంది. మన అందరం అన్నదమ్ముండం, ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, తమ్ముడు ఒకటి చెప్తాడు అన్నోడు చెప్తాడు, అంతమాత్రం శత్రువులు కాదు. గ్రామాభివృద్ధిలో మనమంతా భాగస్వామ్యం, మనమంతా గ్రామాభివృద్ధిలో గ్రామ ప్రజల కొరకు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఆతృత కొరకే మనం ఇంత కార్యక్రమం చేస్తున్నాం. మన జీతాల కొరకు దాని కొరకు కాదు. మనం ఏదైతే మాటిచ్చి ప్రజలతో ఓటు వేయించుకొని గెలిచినమో దాన్ని నిర్వర్తించలేకపోతున్నాం అనే ఒక బాధ మనం తొలుస్తుంది. ఇప్పుడు మిత్రుడు వెంకట చెప్పినట్లు చాలామంది మరి విద్యార్థులు, అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థులు గ్రామాలకు సేవ చేయాలనే సంకల్పం సత్సంకల్పంతోన వారికి ఉన్నటువంటి అవకాశాలను వదులుకొని వచ్చినటువంటి వారు. దానిలో నేను కూడా ఒకటి. ఎంఏ చదువుకున్న రోజుల్లోనే ఇప్పుడు రెండోసారి సర్పంచు, గతంలో కూడా సర్పంచు సేమ్ వెంకట్లాగానే ఊర్లో తీసుకుపోయిన సర్పంచ్ చేసేప్పుడు ఆ రోజు నేను సర్పంచ్ అయినా కానీ తర్వాత కన్ఫ్యూజ్ అయినా, అసలు నేను ఎందుకు వచ్చినా, ఇంత చదువుకొని గ్రామంలో పరిస్థితులు డిఫరెంట్, అధికారాలు లేవు, నిధులు లేవు, ప్రజలకు చేయాలనే సంకల్పం ఉన్నప్పటికీ చేసే శక్తి లేదు. నాడు బాధపడి మనొక టర్మ్ అయిపోయింది. రెండోసారి కూడా ప్రజల ఇన్విటేషన్ మేరకు నేను గ్రామానికి సర్పంచ్ అయినా. మిత్రులారా, ఎంపీటీసీలకు మండల స్థాయిలో అధికారాలు ఉండాలి. మరి పెద్దలు దాని కొరకే పోరాటం చేస్తున్నారు, ఆ పోరాటానికి మనందరం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మహబూబ్నగర్ జిల్లాలో ఒక సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఉండి నేను ఖర్చు పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసిన, అందరిని పిలిచిన. ఎందుకంటే మనం శత్రుత్వ భావం వద్దు, మనం సత్సంకల్పంతో గ్రామ ప్రజలకు సర్వీస్ చేయాలని మీరు మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పి రెండు మూడు మీకు సమాధానాలు చెప్తా. మహబూబ్నగర్ జిల్లాలో సర్పంచులు ఎంపీపీ నిధులు కానీ ఎంపీటీసీ నిధులు కానీ తీర్మానం అవసరం లేదని మేము తీర్మానం చేశాం. ఏ సర్పంచు తీర్మానం అడగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎంపీటీసీల నిధుల్లో సర్పంచులు జోక్యం చేసుకోకూడదు,
సర్పంచుల నిధుల్లో ఎంపిటీషన్ జోక్యం చేసుకోకూడదు. ఇవి ఎద్దు ఒక బండికి రెండెద్దులు లాంటివి. ఏ ఒల్పటెద్దు ఒల్పటి ఉండాలి, దాపటెద్దు దాపటి ఉండాలి. రెండు కొంచరే బండి ముందరకు పోతాయి. మనం నీదింత నాదింత అని కొట్లాడితే ప్రజలకు జరగాల్సిన మీద జరగదు, గ్రామాలు నష్టపోతాయి. నిధులు ఎవరు వచ్చినా గ్రామంలో ఖర్చు పెడతారు. ఎంపిటీషన్ నిధులు కానీ, ఎమ్మెల్యే నిధులు కానీ, మరి అదేవిధంగా రాజ్యసభ కానీ, ఎంపీలు కానీ, ప్రభుత్వం కానీ, చివరికి వచ్చి అంతిమంగా మేలు జరిగేది ఎవరికి జరుగుతుంది? గ్రామాలకు జరుగుతాయి. ఆ గ్రామాల్లో ఉండేటువంటి సర్పంచు వారందరినీ సావధానంగా మంచిగా అంటే వాళ్ళని ఆహ్వానం చేసి ఖర్చు పెట్టాల్సినటువంటి ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత మా ప్రథమ పౌరుడిగా సర్పంచ్ మీద ఉంటాయి. కాబట్టి ఎంపిటీషన్ నిధులు ఎవరు తెచ్చినా గ్రామాల్లో సర్పంచుల తీర్మానం ఉన్నా లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని మా జిల్లాలో తీర్మానం చేసినాం. అక్కడ ఎవ్వరికి కూడా ఎంపిటీషన్లకు ఇబ్బంది లేకుండా మేము చర్యలు తీసుకున్నాం. కాబట్టి మీతోనూ కూడా మా మిత్రుడు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఉన్నాడు. రాబోయే దినంలో ఎంపిటీషన్ల సంఘం, రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం, మరి జిల్లా సర్పంచుల సంఘం కూర్చొని ఒక తీర్మానం చేసి కలెక్టర్కి ఇచ్చినట్లయితే రాబోయే దినంలో మీ జిల్లాలో కూడా ఎంపిటీషన్ నిధులకు సర్పంచుడు అడ్డం చెప్పకుండా ఉండే విధంగా అన్నాధ్వర్యంలో చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తూ, ముఖ్యంగా అధికారాలు నిధులు ఉన్నట్లయితే ఈ అలజడి ఉండదు. దాని కొరకు చాంబర్ అధ్యక్షుడిగా అన్నదీని పోరాటం చేస్తున్నాడు. మరి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా ఎవరిని అడుగుతలేం, ఎవరిని ఇబ్బంది పెడతలేం, సభలు పెడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం. అయ్యా మీరందరూ పిలుపు మేరకు వచ్చి మరి ఇక్కడ విషయాలను చర్చించి చాలా డీప్గా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మనకి. ఎందుకంటే ఒక మీటింగ్ రెండు మీటింగ్తో అయిపో, చాలా మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. వారి పిలుపును గౌరవించి మీరందరూ వచ్చినందుకు మీకు మరొకసారిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంపీటీసీల హక్కుల కొరకు కూడా సర్పంచులను పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలను పురస్కరిస్తూ తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.